నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ బొమ్మల సత్రంలో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం రోడ్ షో ప్రారంభించారు. బొమ్మల సత్రం జంక్షన్ గాంధీనగర్ మీదుగా ఎస్టీ కాలనీ వరకు ఈ రోడ్ షో జరుగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నుంచి ఆహ్వానం వచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పార్టీ నేతలు ప్రముఖుల్ని రాజ్భవన్ కు ఆహ్వానించారు గవర్నర్. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సైతం ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ తరఫున ఈ రోజు సాయంత్రం జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే బాలయ్య. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్ రోగుల్ని ఆదుకోవడంతో బసవతారకం ఆసుపత్రిలో తెలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉందన్నారు బాలయ్య. కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఎన్నో అవార్డులు కూడా పొందిన ఆసుపత్రి ఇది. ఏకైక అంటే సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఓన్లీ ఆన్కాలజీలో క్యాన్సర్ని డీల్ చేసే ఆసుపత్రిగా మన దేశంలోనే ప్రప్రథమ స్థానంలో ఉంది మన ఆసుపత్రి. సో దానికోసం ఈ యొక్క కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టిన ఆసుపత్రి మా డాక్టర్లకి అయితేనేమి, హెచ్ఓడీలకి అయితేనేమి, మా మెడికల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అయితేనేమి, మా సీఈఓ సత్యనారాయణ గారు అయితేనేమి, అలాగే మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీసు ప్రసాద్ గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు, అల్లుడు గారు, ఆయన ఎంతోమంది ఇంకా సిబ్బంది, నాన్ మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా, అలాగే పాత్రికేయులందరూ కూడా, నర్సింగ్ స్టాఫ్కి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.